త్వరగతిన శ్రీకాకుళం ఆమదల వలస రోడ్డు పనులు. మంత్రి ధర్మన ప్రసాదరావు వెల్లడి, పలు ప్రహారీ గోడల నిర్మాణాలకు శంకుస్థాపన. వివరాలు ఇలాగున్నాయి. రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మన ప్రసాదరావు పలు రహదారులు నిర్మాణాలకు సంబంధించి ఇవాళ శంకుస్థాపనలు చేశారు. స్థానిక గవర్నమెంట్ ఐటీఐ ప్రాంగణంలో నిర్మించే కాంపౌండ్ వాళ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. అలానే శ్రీకాకుళం డే అండ్ నైట్ నుంచి ఆమదల వలస వరకు నిర్మిస్తున్న 80 అడుగుల రహదారి పనుల్లో భాగంగా వివిధ ప్రభుత్వ భవనాల ప్రహారీ గోడలు తొలగించనున్నారు. వాటి స్థానంలో కొత్త ప్రహారీల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయి. వీటికి అనుగుణంగా ఆర్టీసీ కాంప్లెక్స్, జిల్లా కోర్ట్ కాంప్లెక్స్, పోలీస్ గెస్ట్ హౌస్, ఎంఆర్ఓ ఆఫీస్, గవర్నమెంట్ ఐటీఐ భవనాల చుట్టూ పాత వాటిని తొలగింపు చేసిన అనంతరం వాటి స్థానంలో కొత్త హద్దులకు అనుగుణంగా కొత్త ప్రహారీ గోడల నిర్మాణానికి 1 కోటి 10 లక్షల రూపాయలతో పనులు చేపట్టారన్నారు. ఇందుకు సంబంధించి పనులు వేగవంతం చేయాలని మంత్రి ధర్మన్న ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అందవరపు సూరిబాబు, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబంటి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ చల్ల ఓబిలేసు, ఆర్ఎన్బి ఏఈ గణపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, సాధు వైకుంఠరావు, జడ్పీటీసీ దివ్య, యువజన విభాగం అధ్యక్షులు మెంటాడ స్వరూప్, మండవిల్లి రవి, గణపతి పట్నాయక్, ఎన్ని ధనుంజయ్, చల్ల శ్రీనివాసరావు, రఫీ ఖాన్, చిట్టి రవి, శుంకరి కృష్ణ, కోనార్క్ శ్రీనివాసరావు, అందవరపు సంతోష్, పొన్నాడ రిషి, తారక్, టంకాల బాలకృష్ణ, వానపల్లి రమేష్, ఎండా రమేష్, గెంజి వాసు తదితరులు పాల్గొన్నారు.